रियासत के वजीर ज़राअत संगी रेड्डी निर्जन रेड्डी ने दिल्ली में एक प्रेस कॉन्फ्रेंस में शिरकत की और मीडिया से खिताब में कहा कि धान के दाने की पूरी सेंटर खरीदी जाए और तेलंगाना हुकूमत 6952 खरीदारी मराकज के जरिए अनाज खरीद रही है, जैसा कि मुल्क में कहीं और नहीं है। मरकज की तरफ से इजाजत दी गई 60 लाख मैट्रिक टन अनाज का हदफ आज तक पूरा हो रहा है। खरीदारी मराकज में नमी की मकदार को कम करने के लिए मजीद 12 से 15 लाख मैट्रिक टन खुश्क अनाज का वजन करने के लिए तैयार है। मरकज से अब तक हदफ में इजाफा करने को कहा गया है। इनके अलावा जयशंकर भोपालपल्ली जिला, पुराना खम्मम, पुराना नालवंडा, ओल्ड पलामुरु कुछ हल्कों में अभी चावल की कटाई बाकी है। फील्ड हकाम का कहना है कि चावल की कटाई 15 जनवरी तक होने का इम्कान है। విన్నపం ఇక్కడ రెండు ఇష్యూలండి. టార్గెట్ ఇవ్వడం అనేది వచ్చే వేసాయండి, బియ్యం సేకరణ అనేది పోయిన వేసాయండి. ఈ రెండు గురించి మేము మాట్లాడట్లేదు. ఇప్పుడు జరుగుతున్న వానాకాలం వడ్ల సేకరణ గురించి మాట్లాడాలి. ఈ వడ్ల సేకరణ కిషన్ రెడ్డి గారు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పోయిన వ్యాసంగి బియ్య సేకరణ గురించి ఇప్పుడు మాట్లాడతాడు ఆయన, మేము దాని గురించి మాట్లాడట్లేదు. ఈ వానాకాలం వడ్లు వీళ్ళు కేవలం 60 లక్షల మెట్రిక్ టన్ల వడ్డే తీసుకుంటామని మనకు చెప్పారు. మేము అప్పుడే చెప్పినాం, లేదంటే 62 లక్షల ఎకరాల్లో వరి పండింది, మీరు మినిమం 90 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు మీరు తీసుకోవాల్సి వస్తుంది, మనం ప్రక్రియాల్సి వస్తుంది అప్పుడే చెప్పినాం. చెప్తే ఇప్పుడైతే 60 కానీయండి, తర్వాత చూస్తామో అని అన్నారు. తర్వాత ఇంతకు నిర్ణయ గారు చెప్పినట్టు ఫ్లోర్లో మా ఎంపీలు పట్టుబడితే ఫ్లోర్లో వాళ్ళు అన్నారు ఏంటంటే ఇప్పుడైతే 60 తీసుకోండి, మిగతా కూడా మేము తీసుకుంటామో అని అన్నారు. నోటి మాటగా చెప్పారు, మిగతా ఇంకా 25-30 లక్షల మెట్రిక్ టన్ ఇప్పుడు ఇంకా వానాకాలం వడ్లే వస్తాయి కాబట్టి ఈ 25-30 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు ఎంత వస్తాయి అంత ఈ వడ్ల సేకరణ ఈ వానాకాలం వడ్లని మేము తీసుకుంటాము అని లిఖితపూర్వకంగా ఇవ్వండి అని